తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లాలో మొదటి సమావేశం రామచంద్రపురం ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పులివెల్లి రాజు అధ్యక్షతన స్థానిక వినాయక దుర్గ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడేసి దేవానందం, అమలాపురం జిల్లా అయోధ్య వేమ సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేవానందం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా అన్యాయం చేస్తున్నారని, దళితులకు కనీసం రక్షణ లేకుండా చేశారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి పాలనలో దళితుల యొక్క జరుగుతున్న సంఘటన మీద ఎవరైతే ప్రధాన ప్రతిపక్షం ఉందో, చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ కానీ అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ నోరు మెదపకపోవడం, కేసులు భయపడే తెలుగుదేశం పార్టీ ఒకవైపు భయపడి పరిగెత్తే పదవులు రావేమో, మంత్రి పదవులు రావేమో అని చెప్పి ఉండే మంత్రుల పదవులు ఊసిపోతాయేమో అని చెప్పి అక్కడున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికార ఎమ్మెల్యేలు ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు నోరు మెదపకపోవడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడుగా మా వేమాజీ గారి మధ్యలో మేము మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులకి జరుగుతున్న అన్యాయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా కానీ అదేవిధంగా బ్యాంకు ద్వారా కానీ అందే నిధులు ఒక్క ఎస్సీలు కూడా ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి ఉన్న జనాభాలో ఒక్కరికి కూడా ఒక 10% అందకుండా పోవడం కేవలం దళితులను దగా చేయడం అని చెప్పి మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన 30 పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన విషయము వాస్తవమా కాదా? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 2 క్లాసుల పద్ధతి కాటించి శ్మశాన వాటికలు లేకుండా విధానాన్ని కూడా ఎక్కడికక్కడ మౌలిక వసతులకి 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలు లేని ఈ యొక్క ప్రభుత్వం మీద మేము ఏ విధంగా స్పందిస్తున్నామో గత 2 ఏళ్లుగా మీరు చూస్తున్నారు. మొన్ననే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోన ఎస్సీ కార్పొరేషన్ దగ్గర ఎస్సీ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అంతేకాదు ఎవరైతే రాజమండ్రిలో శిరోమణ్యం దీనికి గురైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కేసును రాష్ట్రపతికి తగిలేటట్లుగా ప్రయత్నం చేశాం. రెండోది చిరాల్లో కిషోర్ను చంపితే మాస్క్ పెట్టుకోలేదు, ఆ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేశాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు రాలేదని చెప్పి గవర్నర్ దృష్టి తీసుకొచ్చిన నిధి కూడా ఎస్సీ మోర్చాలే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా ఎనుంపోతు మీద వర్షం పడినట్లుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి స్పందించుకోకుండా కేవలం అమాయకపు చూపులు, అమాయకపు నవ్వు, అర్థం కాని భాష ఉన్నట్టుగా ఆయన ఈరోజు ఉన్నాడే కానీ నిజంగా దళితుల ఓట్లతో మేము గెలిచామే, దళిత ఓట్లతో మేము ఈ స్థాయికి వచ్చామే, మా నాయన మోసం చేసినాడు, నేను కూడా మోసం చేస్తే ఆ యొక్క దళిత సమాజానికి ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఇంత కూడా ఆలోచన లేకుండా పోవడం దుర్మార్గంగా అన్యాయమైన చర్య అని చెప్పి మేము ఇచ్చాం.